ఏడు మండలాలు. 2014లో ఈ ఏడు మండలాల గురించే ఒక రకంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ తర్వాత అనేకానేక వరదలు వచ్చాయి. ఏడు మండలాలు ఆంధ్రాకే ఉండాలి అంటూ, ఆంధ్రాకి మాత్రమే దగ్గర అంటూ ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చుకొని ఏడు మండలాలను ఏపీలో కలిపిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అంతకు ముందు కూడా అనేకానేక వరదలు వచ్చాయి, ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది ఈ ఏడు మండలాలు. ముఖ్యంగా పోలవరం కట్టాలి అనుకున్నప్పటి నుంచి పోలవరం నిర్వాసితులు, ఆ నిర్వాసిత గ్రామాల వాళ్ళు కూడా ఈ ఆటుపోట్లకి, ఈ వర్షాకాలం దెబ్బలకి తట్టుకొని అలా నిలబడగలిగిన వాళ్ళే. ఎందుకు అంటే ఆనాడు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కనీసం వరదలు వచ్చిన సమయంలో పట్టించుకునేవాళ్ళు. ఏదో ఒక రూపంలో పార్టీలకు అతీతంగా పనిచేయడానికి పనిచేసేవాళ్ళు. ఒకవేళ స్వచ్ఛంద సంస్థలు కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా ముందుకు వెళుతూ ఉండేవి. పడవల ద్వారానో చేపల ద్వారానో వీళ్ళందరిని ఆదుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మాట వినబడడం లేదు అనేది అక్కడి నుంచి చెబుతున్నారు. ఇందులో ఏ రాజకీయమో ఏ పార్టీల కుట్రో కాదు, కేవలం పోలవరం నిర్వాసిత గ్రామాలు అలాగే ఏడు మండలాల్లోని దాదాపుగా 1000 గ్రామాలకు పైగా ఉన్న గ్రామాలలోని ప్రజలు ఇప్పటికీ ఇటు తెలంగాణకి దగ్గరగా ఉన్న కొంతమందిని, ఒక 60 గ్రామాల వాళ్ళని ఇటు పునరావాస కేంద్రాల్లో అక్కడికి ఏర్పాటు చేయడం, వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. కానీ అటు ఆంధ్ర విషయానికి వస్తే, అటు రాజమండ్రి దగ్గరగా ఉన్న కొంతమందిని వరకు, లేదంటే రంపచోడవరం దగ్గర ఉన్న ఆ బోర్డర్లో ఉన్న కొంతమంది వరకు ఆదుకోగలిగారు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఏరియల్ సర్వే ఉంది అనగానే కాస్త వాళ్ళకి ఊపిరి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకుంటారేమో ఇక్కడ అధికారులు అని. కానీ వాళ్ళు బాహ్య ప్రపంచానికి, వాళ్ళకి మొత్తం కనెక్షన్ అంతా కట్ అయిపోయింది. కాల్స్ చేయడానికి ఎవరూ లేరు. ఒకవేళ ఏదైనా ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ చేసినా ఏ అధికారి కూడా స్పందించే పరిస్థితి లేదు. అక్కడికి వాళ్ళకి తిండి అందడం లేదు. అక్కడ ఉన్న ఏదో ఒక టెంట్లు వేసుకొని, గుడారాలు వేసుకొని కొండ ప్రాంతంలోకి ఎత్తుగా వెళ్ళి తలదాచుకొని ఉన్న వాళ్ళు దాదాపుగా వివిధ ప్రాంతాల్లో, వివిధ గ్రామాల్లో మొత్తం 70,000 మంది నుంచి 80,000 మంది ఉన్నారు. ఇది నమ్మలేని సత్యమే కావచ్చు. మహాన్యూస్ అందుకే వాళ్ళ ప్రాణాలు రక్షించడం కోసం, వాళ్ళని కాపాడండి అని ప్రభుత్వానికి విన్నవించడం కోసం ఈ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. కనీసం ఇరిగేషన్ మంత్రి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్లు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు, జనసేనో, టీడీపీయో, ఇంకో పార్టీయో, స్వచ్ఛంద సంస్థలో ఎవరు కదిలొస్తారో, వీళ్ళకి సాయం చేయడానికి ఎవరు దిగొస్తారో, ఎందుకు వీళ్ళని ఇప్పటివరకు పట్టించుకోలేదో, అసలు ఏం చేద్దాం అనుకున్నారో, అసలు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు లేకుండా ఉన్నారో, దీనికి సంబంధించి ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాం. ఇప్పుడు దీని మీద మీరు కూడా, ఇందులో పార్టీలో లేదంటే ఎవరినో టార్గెట్ చేయడానికో చేసే కార్యక్రమం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అది అక్కడ ఉన్న వాళ్ళ ఆక్రందనలు, బాధలు, 3-4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి వాళ్ళు పడుతున్న ఆవేదన. కనీసం మాకు సమాచారం లేదు. తెలంగాణలో అక్కడ సమాచారం ఇచ్చుకుంటూ వాళ్ళ ఏర్పాట్లు జరుగుతున్నాయి, మాకు ఇక్కడ సమాచారం లేదు అంటూ మొదలుపెట్టిన బాధ నుంచి ఈ రోజు వరకు అంతకంతకు నీరొస్తుంటే, ఎత్తున్న బిల్డింగులు మారుకుంటూ వాళ్ళు ఇక చివరికి కొండ ప్రాంతానికి చేరుకుంటే మనం ఇంకా వాళ్ళ ప్రాణాలను చోద్యం చూస్తున్నట్టు చూడడం చాలా తప్పది. అది ప్రతిపక్ష పార్టీల బాధ్యత కూడా వీళ్ళ గురించి వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఏ పార్టీని టార్గెట్ చేయడానికో, లేదో ఎవరినో తప్పుపట్టడానికో దయచేసి కాదు. ఇది కేవలం అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసమే మహాన్యూస్ ఇనిషియేట్ తీసుకుంది. వాళ్ళని రక్షించడానికి మా వంతు పాత్ర తీసుకొని మేము ఈ లోపల జరిగే పరిస్థితులన్నింటినీ వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ లైవ్ అయితే వాళ్ళకి మేము సాయం చేస్తాము అని ఎవరు వచ్చే వరకైనా సరే, అది స్వచ్ఛంద సంస్థ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే అసలు ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకుంటే ఇంకా సమస్యే లేదు. మేము ఉన్నాం, మేము వెళుతున్నాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పే వరకు ఈ లైవ్ అయితే ఆపేదే లేదు, ఎట్టి పరిస్థితులు ఆపేదే లేదు వాళ్ళకి. ఎందుకంటే అనేక మంది పాములు, తేళ్ల మధ్య గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలతో వాళ్ళు గుడారాలు వేసుకొని వాళ్ళు కొండ ప్రాంతంలో ప్రస్తుత 2-3 రోజుల నుంచి బిక్కు బిక్కుమంటూ క్షణక్షణం గడుపుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఇనిషియేట్ తీసుకున్నాం. అందుకోసమే అక్కడి గోదావరి జిల్లాల ప్రాంతాల్లో ఉన్న, పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి మేము కాల్ చేస్తాం. మా రిపోర్టర్స్ ఖమ్మం నుంచి రామకృష్ణ, అలాగే రాజమండ్రి నుంచి వాసు, రాజమండ్రి నుంచి రాజేష్, ఏలూరు నుంచి వాసు, కాకినాడ నుంచి సతీష్, ఎక్కడికక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులకు మేము వరుసగా కాల్ చేస్తాం, వాళ్ళు స్పందిస్తారేమో చూస్తాం.
అంధకారంలో ఉన్న ఈ దాదాపుగా 70,000-80,000 మంది వరకు ఈ రోజు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎవరి నిర్లక్ష్యమో, ఎవరికి సమాచారం అందలేదో, ఎవరు పట్టించుకోలేదో, ఎందుకు పట్టించుకోలేదో మాకు తెలియదు. ఇందులో ఏ రాజకీయ కోణాలు ఉన్నాయో లేదంటే ఏ సమాచార లోపం ఉందో కూడా మాకు తెలియదు. కానీ మహాన్యూస్ వీళ్ళకి అండగా ఉంది. ఈ 7 మండలాల్లో ఉన్న ప్రజలకి మహాన్యూస్ అండగా ఉంది. మహాన్యూస్ వాళ్ళ కోసం నిలబడడానికి సిద్ధంగా ఉంది. అధికారులు, అధికార గణం లేదంటే స్వచ్ఛంద సంస్థలో, ఇంకేదైనా పార్టీలకు సంబంధించిన నాయకులు కదిలే వరకు, వాళ్ళ అడుగు కదిలే వరకు మేము ఈ స్టూడియో నుంచి అడుగు బయట పెట్టేది లేదు. వాళ్ళ కోసం లైవ్ కొనసాగుతూనే ఉంటుంది. లైవ్లో ఎవరు వచ్చి మాట్లాడతారో, ఎవరు వాళ్ళకి సాయం చేయడానికి ముందుకొస్తారో మేము చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక పాల ప్యాకెట్ కోసం చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు. ఏ క్షణం ఏమవుతుందో, ఎక్కడ పురిటి నొప్పులు వస్తే ఎలా ఇక్కడ డెలివరీ అవ్వాలో తెలియక ఒక గర్భిణీ స్త్రీ ఆవేదనతో ఉంది. డయాలసిస్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు తడిచిపోయిన వాళ్ళ మందులతో కనీసం ఎవరైనా వచ్చి ఏమైనా మెడిసిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. యువత, అక్కడ ఉన్న యువత మాత్రమే వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి చేర్చుకుంటూ ప్రస్తుతానికి కొంతమంది ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో 7 మండలాల్లోని ప్రజలు ఉన్నారు. ఇది మీకు తెలుసా? ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఎందుకు అధికారులు కదలలేదు? మహాన్యూస్ వారికి అండగా ఉంటుంది. వారికి ఈరోజు మరికొద్ది గంటల్లోనే వారికి చాపర్ ద్వారా అందిస్తారా, బోట్ల ద్వారా వెళతారా, ఎన్డీఆర్ఎఫ్ని ఉపయోగిస్తారా, ఎవరిని అందించైనా సరే, ఈ ఇప్పటి వరకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఏరియల్ చాపర్ ద్వారా కొంతమందిని రాజమండ్రి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ గ్రామాల ప్రజలను కూడా మీరు మర్చిపోయారు. అవి ఏ గ్రామాలు, ఎక్కడున్నారు, వాళ్ళ లొకేషన్లతో సహా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని చేర్చడమో లేదా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడమో, వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోవడానికి మధ్యవర్తిత్వంగా మహాన్యూస్ ఉంది. కనీసం మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, ఒక మంచితనాన్ని చాటుకోండి. అధికారులు మీకు ఒకవేళ ఇప్పటివరకు సమాచారం అందలేదా, లేదా వాళ్ళు బతుకుతారనుకున్నారా, తెలంగాణ మంత్రి గారు పువ్వాడ అజయ్ గారు ఎలాగో తెలంగాణలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వీళ్ళకి సాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా వాళ్లే చేసుకుంటారులే అని వదిలేశారా? ఏదేమైనా సరే ఈ క్షణానికి మర్చిపోండి, జరిగింది మర్చిపోండి. ఇప్పుడైనా సరే కనీసం కదలండి, వాళ్ళకి సాయం చేయండి. అదే మా రిక్వెస్ట్. ఇన్ని ప్రాణాలు మీ సాయం కోసం, మీ చూపు కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీ ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇప్పటి వరకు సమాచారం లేదు. ఏదైనా వరద తెలంగాణలో అక్కడ మొదలైంది, భద్రాచలం డ్యామ్ అక్కడ నిండుతుంది అనగానే డప్పు వేయిస్తూ ఉంటారు గ్రామాల్లో. ఒక్క డప్పు చప్పుడు కూడా ఇప్పటి వరకు వినబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేలు ఎందుకు ఈ గ్రామాలు కనిపించలేదు? ఆ కొండ ప్రాంతంలో తలదాచుకున్న ఆ జీవితాలు ఎందుకు నిన్నంతా కనబడలేదు? కనీసం చెప్పాలి, ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి. ఏ అధికారి తీసుకువెళ్ళలేదు? కాబట్టి వీళ్ళు సాయం, వీళ్ళ అడుగులు సాయం చేసే చేతులు కదిలే వరకు మేము ఈ లైవ్ ఆపే ప్రసక్తే లేదు. కనీసం స్వచ్ఛంద సంస్థలైనా కదిలొస్తారని మేము కోరుకుంటున్నాం. మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం స్క్రీన్ మీద, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. ఏ గ్రామాల్లో ఉన్నారు, ఆ గ్రామాలకు చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి, మీకు దగ్గర ప్రాంతం ఏమవుతుంది, ఎంతమందికి మీరు ఈరోజు అన్నం పెట్టగలుగుతారు, ఎంతమంది పిల్లలకు కాస్త పాలు పంపించగలుగుతారు, ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా, మనసున్న ప్రతి ఒక్క మనిషి కూడా కదులుతారని చూస్తున్నాం. ఎందుకంటే చుట్టూ నీరు వచ్చేసి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఒక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకి ఏం జరుగుతుందో, ఎవరు ఈ వరదలో కొట్టుకుపోతారో, మనం క్షేమంగా ఇంటికి చేరుకుంటామో లేదో, అసలు ప్రాణాలతో ఉంటామో లేదో అంటూ కూడా వీళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. దాదాపుగా ఒక్కటి కాదు, రెండు కాదు, వారం రోజుల నుంచి టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్ ఇంకా పీక్స్కి చేరుకుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు, అది కూడా తడవకుండా ఉన్న బియ్యం ఏమన్నా ఉంటే వాళ్ళు స్టవ్లు తీసుకువెళ్ళి అక్కడ అలాగే ఆ వర్షం లేదో పెట్టుకొని వండుకుంటున్నారు. కొంతమంది తింటున్నారు, దాన్ని అందరూ పంచుకుంటున్నారు, అది కూడా సరిపోవడం లేదు అంటూ కూడా మహాన్యూస్కి కొంతమంది కాల్ చెప్తున్నారు. దీనికి సంబంధించి రామకృష్ణ, మా ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి అక్కడికి చేరుకోవడానికి ఏ మార్గాల ద్వారా వెళ్ళాలో ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ,
ఈ ఏడు మండలాల్లోని ప్రజలతో పాటుగా పోలవరం నిర్వాసితుల్ని ఆదుకోవడానికి మహా న్యూస్ నడుం కట్టింది. దీనికోసం ఎక్కడికక్కడ మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. మా టీం దీని మీదే పనిచేస్తున్నారు. డెస్క్ దగ్గర నుంచి, పీసీఆర్ దగ్గర నుంచి, రిపోర్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దీని మీదే పనిచేస్తున్నారు. అధికారుల చెవికి ఇది వినబడే వరకు మా లైవ్ సౌండ్ ఆగే ప్రసక్తే లేదు. కాబట్టి అక్కడ ఏలూరు నుంచి వాసు, రాజమండ్రి నుంచి రాజేష్, అలాగే కాకినాడ నుంచి సతీష్, ఇటు ఖమ్మం నుంచి దాదాపుగా 2 రోజుల నుంచి లైవ్ కవరేజ్ అందిస్తున్న రామకృష్ణ, ప్రతి ఒక్కరూ మొత్తం 7 మండలాల చుట్టుపక్కల ఉన్న రిపోర్టర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సమన్వయం చేసుకోవడానికి. మా ప్రతినిధుల నెంబర్లు కూడా ఇస్తాం, అవసరమైతే సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీ మానవత్వాన్ని చాటుకోండి. ఇంతకంటే ప్రళయాలు వచ్చినప్పుడు కూడా చేయి చేయి ఒకటైంది, కరోనాలు జరిగినప్పుడు కూడా మానవత్వాన్ని చాటుకున్నాం. ఇందులో కులాలో, మతాలో, ప్రాంతాలో, పార్టీలో ఏమీ లేకుండా అందరూ నడుం బిగించాం. ఈసారి కూడా మీ మానవత్వాన్ని చాటుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా ప్రతినిధులు అలాగే మా టీం ఎవ్రీథింగ్, మహా న్యూస్ మొత్తం కూడా దీని మీద సిద్ధంగా ఉంది వాళ్ళకి సాయం అందించడానికి. ఎవరు కదిలి వస్తారో వాళ్ళకి మేము శతకోటి వందనాలు తెలుపుతాము. నిజంగా ఇంతకంటే కూడా రిక్వెస్ట్ చేయలేము. ప్రస్తుతానికి ఒకసారి ఖమ్మం రామకృష్ణ దగ్గరికి వెళదాం. రామకృష్ణ, ఈ 7 మండలాల పరిస్థితిలో ఎంత గందరగోళం అంటే, వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, వాళ్ళకి ఇంకా ఎవరిని అడిగినా వేస్ట్, ఇంకా ప్రాణాలు గాల్లో వదిలేసేద్దామనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఎలా వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి? ఎందుకు వాళ్ళకి ఈ రోజు వరకు సాయం అందలేదంటారు? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అయినా ఏమైనా సాయం చేస్తుందా వీళ్ళకి? ఇప్పుడు మనకి కోతవేటు దూరంలోనే ఉన్నారండి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ బాధల్ని, కష్టాలని స్వయంగా చూస్తున్నాము. ఫోన్ల ద్వారా కూడా వాళ్ళు అనేక సార్లు మనకి మహానీస్ కి ఫోన్ చేయడం చెప్పింది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సహాయక చర్యలకి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సహాయక చర్యలకి మనం పోల్చి చూసినప్పుడు, వీళ్ళు వరదలు వస్తున్నప్పుడు ముందు ఒక వారం రోజుల ముందు నుంచే అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాల్లో కూడా అద్భుతంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడికే రెస్క్యూ టీములను ఏర్పాటు చేశారు. ఒక అధికార యంత్రాంగం కూడా మేమున్నామన్న భరోసా ఇచ్చారు. అందుకనే ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి ఆస్తి నష్టంగా, అంటే ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగలేదు, లేదు ప్రజల్లో ఆ ధైర్యాన్ని కల్పించగలిగారు ఇక్కడ. కానీ అక్కడికి వచ్చేటప్పటికి అసలు వాళ్ళ ఇంటి చుట్టుముట్టే వరకు కూడా వరద, మాకేమీ తెలియదు. మాకు అసలు కనీసం ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పే వాళ్ళు తెలియలేదు, లేదు ఎంత వరద వస్తుందో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని రక్షించండి అంటూ కూడా చాలా మంది ఇక్కడ ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో తెలంగాణ అధికారులకు చెప్తుంది ఏంటంటే, మేము సిద్ధంగానే ఉన్నాము ఎంతమందికైనా, అది మేము ఈ సమయంలో ఆపద సమయంలో ఆపద ఎవరికి వచ్చినా ఆపదే, మేము ప్రాంతీయ భేదాలు చూడడం. కానీ కనీసం ఆంధ్రప్రదేశ్ అధికారుల నుంచి కనీసం ఒక చిన్న సమన్వయ లోపం, కమ్యూనికేషన్ మాకు అందించుంటే మేము కూడా సహకారం అందించే అనే ఒక అంశాన్ని అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ అధికారులు చేయరు, కనీసం పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనీసం ఇట్లా మా వాళ్ళని కొంచెం మీ వైపుకు తీసుకెళ్ళండి అనే ఒక కమ్యూనికేషన్ కూడా ఇవ్వటంలో దారుణంగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు స్పష్టంగా చూశారు, అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గోదావరి వరదలు జూలై ఆగస్టు ప్రాంతాల్లో విస్తృతంగా గోదావరి వరదలు వస్తాయి. ఆ సందర్భంలో ఎప్పటికప్పటికే ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.